ఓపెన్ టాక్కి స్వాగతం చంద్రబాబు గారి అరెస్టు తర్వాత రాష్ట్రంలో పరిణామాలని మనందరికీ తెలిసిందే ఏదైతే నారా లోకేష్ యువగాళం పాదయాత్రను ఊవెత్తిన ఎగసిపెడుతూ ముందుకు సాగుతుందో ఆ పాదయాత్రకు ఆ బ్రేక్ అయితే పడిందని చెప్పుకోవచ్చు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన రోజు ఉదయం నుంచి పాదయాత్ర అయితే బ్రేక్ అయింది అయితే ఇన్ని రోజులు బ్రేక్ అవుతుందని ఎవరు అనుకోలేదు ఎందుకంటే చంద్రబాబు గారు ఆ అయితే సాయంత్రానికి బెయిల్ వస్తుంది లేదా ఒక రోజులో బెయిల్ వస్తుందని అందరూ ఆశించారు సో అయితే ఈ బెయిల్ దొరకకపోవటంతో చంద్రబాబు గారిని రిమాండ్కి ఇవ్వడంతో లోకేష్ వెను వెంటనే ఆ ఢిల్లీ వెళ్లాల్సి రావటం సో అక్కడ జాతీయ మీడియాతో మాట్లాడటం కానివ్వండి జాతీయ నేతలందరితో కూడా మాట్లాడటం కానివ్వండి ఈ కార్యక్రమాల కోసం లోకేష్ ఢిల్లీ వెళ్ళారు ప్రస్తుతానికి ఇంకైతే తిరిగి రాలేదు అయితే ఈ పాదయాత్ర తిరిగి ఎప్పుడు స్టార్ట్ అవుతుందా తెలియక కొంతమంది టీడీపీ శ్రేణులందరూ కూడా కొంత ఆందోళనలో ఉన్నారు ఒక పక్క చంద్రబాబు గారు అరెస్ట్ ఆందోళన అయితే రెండో పక్క పాదయాత్ర కొనసాగించుంటే బాగుండేది ఆ లోకేష్ ఈ విషయాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి దోహదపడేదని చెప్పి చాలామంది భావించారు అయితే ఈరోజు లోకేష్ కొంతమంది ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కొంతమంది నేతలు నారా లోకేష్ యువగాళం పాదయాత్రను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది సో దీని లోకేష్ కూడా సుముఖం వ్యక్తం చేశారు ఖచ్చితంగా వచ్చే వారం నుంచి ఎక్కడైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర ఆగిపోయిందో అక్కడ నుంచి తిరిగి ప్రారంభించాలని ఒక నిర్ణయానికి ఆ వచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఈ వార్త ఆ టీడీపీలో ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పచ్చు ఎందుకంటే చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఆ కొంత మనోవేదనకు టీడీపీ కేడర్ గుడి అన్నమాట వాస్తవం అయితే ఇప్పుడు ఎప్పుడైతే లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారో వచ్చే వారం నుంచి అనే ఒక వార్త అయితే వచ్చిందో ఆ దీంతో టీడీపీ శ్రేణులన్నీ కూడా మళ్ళీ ఒక్కసారిగా ఆ యాక్టివ్ అయ్యారు వాస్తవానికి లోకేష్ ఢిల్లీ వెళ్ళిన సందర్భం వేరు ఏదైతే చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ ఉందో అది కేవలంలో రాష్ట్రంతో ఆగిపోకూడదు జాతీయ స్థాయిలో కూడా ఈ అక్రమ అరెస్టుని ఎండగట్టాలి ఆ ఉద్దేశంతోనే ఆ జాతీయ మీడియాతో రిపబ్లిక్ టీవీతో మాట్లాడటం కానివ్వండి లేదా ఇతర జాతీయ మీడియాలో అందరితో కూడా ఆ మాట్లాడటం లోకేష్ మన మనం చూసాం రిపబ్లిక్ టీవీలో లోకేష్ మాట్లాడింది అసలు ఒక సంచలనంగా మారింది ఒక్కసారిగా ఆ దేశం మొత్తం కూడా తిరిగి లోకేష్ వైపు చూసే పరిస్థితి ఎందుకనంటే ఆ లోకేష్ మాట్లాడిన తీరు కానివ్వండి తన తండ్రి పట్ల తాను చేస్తున్న పోరాటం కానివ్వండి భయం లేకుండా ఆధారాలతో సహా ఆధారాలతో సహా డిబేట్లో పాల్గొని అడిగిన ప్రశ్నకు ఎటువంటి తడబాటు లేకుండా ముక్కుసూటి సమాధానాలు చెప్పటం చంద్రబాబు ఆ అక్రమ అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి మీద అదే స్థాయిలో విమర్శలు చేయటం ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో ఆ లోకేష్ని ఒకసారికి గుర్తింపు తెచ్చాయి అయితే తరువాత కీలకంగా కొంతమంది ఆ కేంద్ర మంత్రులను అలాగే మాజీ మంత్రులు అలాగే ఇతర పార్టీలకు చెందిన ఎంపీలందరినూ కూడా ఆ లోకేష్ కలవటం ఈ అక్రమ అరెస్టు గురించి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి ఆ వివరించడం జరుగుతుంది పార్లమెంట్లో కూడా చాలామంది ఆ చంద్రబాబు గారికి సాంఘీభావం అయితే తెలపడం జరిగింది ఇప్పటికే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అందరూ కూడా చంద్రబాబు గారి అరెస్టును ఖండించారు అఖిలేష్ యాదవ్ కావచ్చు లేకపోతే మమతా బెనర్జీ కావచ్చు కుమారస్వామి కావచ్చు ఇలా ఒకళ్ళు కాదు ఫరూక్ అబ్దుల్లా కావచ్చు ఇలా ఒకళ్ళు కాదు రెండు కా రెండు కాదు అనేక మంది ఇటీవల తెలంగాణ స్పీకరు ఆ పోచారం కూడా ఆ చంద్రబాబు గారిని అరెస్ట్ని ఖండించాడు బీజేపీ నేత కిషన్ రెడ్డి కూడా చంద్రబాబు గారి అరెస్టును ఖండించడం జరిగింది లక్ష్మణ్ ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అందరూ కూడా చంద్రబాబు గారి అరెస్టును పార్టీలకు అతీతంగా ఖండించారు అయితే ఇప్పుడు లోకేష్ తిరిగి పాదయాత్ర ప్రారంభించకుండా కొంచెం లేట్ అయ్యేసరికి వైసీపీ ఒక విష ప్రచారం మొదలుపెట్టింది ఏంటి తన తండ్రి అరెస్ట్ అయితే లోకేష్ పారిపోయాడు ఢిల్లీ ఢిల్లీ నుంచి అందుకే రావటం లేదని చెప్పి ఒక విష ప్రచారం మొదలుపెట్టారు సో లోకేష్ దీన్ని కూడా యువగళం పాదయాత్రతో తిప్పుకొట్టే అవకాశం ఉంది వచ్చే వారం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరిలో ఆ పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుందని చెప్పి ఎప్పటికైతే మనకైతే వార్త అయితే రావడం జరిగింది లోకేష్ దానికి సిద్ధంగా ఉన్నాడు దీని ప్రధాన ఉద్దేశం ఒకటే ఒక పక్క న్యాయ పోరాటం చేస్తూనే మరోపక్క ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ఎండగట్టాలి ఈ ఉద్దేశాన్ని ఈ ఉద్దేశంతోనే తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు వాస్తవానికి లోకేష్కి ఈ పాదయాత్ర అనేది ఇప్పటి నుంచి ఎప్పటివరకు ఒక ఎత్తు ఇప్పటి నుంచి మరొక ఎత్తుగా మారబోతుంది ఎందుకంటే సరే వరకు జరిగిన విధానం వేరు ఇప్పుడు చంద్రబాబు గారి అక్రమ అరెస్టును స్వయంగా తానే ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు అంతిమంగా రెండు వేల ఇరవై నాలుగులో తిరిపి ఇవ్వాల్సింది ప్రజలే జగన్మోహన్ రెడ్డి అసలు ఉద్దేశం కూడా రెండు వేల ఇరవై నాలుగులో గెలవాలంటే చంద్రబాబు మీద అవినీతి ముద్రయ్యాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన కానీ లోకేష్ గన దీన్ని ప్రజల్లోకి బలంగా చంద్రబాబు ఎటువంటి తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టి రాజకీయ కక్షతోనే వేధిస్తున్నాడు అరెస్ట్ చేశాడని ఒక ఆ విషయాన్ని గాన ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఇక జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పడినా ఎన్ని ఆ కుతంత్రాలు పడినా ఎన్ని అరెస్టులు చేసినా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు మరో పక్క నారా లోకేష్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి ఆ వైసీపీ లీకులు ఇస్తుంది సో ఇవంటే ఏంటంటే భయపెట్టడానికి లోకేష్ని భయపెట్టాలి తిరిగి పాదయాత్ర స్టార్ట్ అవ్వకూడదు తన తండ్రి కోసం అక్కడక్కడే తిరిగే విధంగా చేయాలి పార్టీ కేడర్ అంతా కూడా చల్లా చెదిరైపోవాలనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశం బట్ మనం ఈ చూడండి ఈ పదిహేను పదహారు రోజులు వాటికి చంద్రబాబు అరెస్ట్ అయ్యి ఈ పదహారు రోజుల్లో లోకేష్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాడు తాను ఢిల్లీలోనే ఉండి రాష్ట్రంలో జరగాల్సిన ప్రతి కార్యక్రమాన్ని కూడా దిశానిర్దేశం చేయటం కార్యకర్తలకు అలాగే కీలక నేతలందరికీ కూడా పిలుపునివ్వటం ఎటువంటి కార్యక్రమాలు అమలు చేయాలి ఎలా మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి అనే విషయాలను కూడా చాలా స్పష్టంగా చెప్పటం ఇవన్నీ కూడా నారా లోకేష్ అక్కడి నుంచే చేస్తున్నారు సో ఇప్పుడు కార్యకర్తలకు నాయకులకు నమ్మకం వచ్చింది చంద్రబాబు గారు జైల్లో ఉన్నా కానీ పార్టీని లోకేషు సమర్థవంతంగా డీల్ చేసి ముందుకు తీసుకువెళ్తున్నాడు ఎక్కడా కూడా ఎటువంటి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో ఎటువంటి అలజడి రాలేదు ఒకే తాటి మీద ఉంది పార్టీ మొత్తం అంటే కేవలం నారా లోకేష్ ఏదైతే తన తండ్రిలాగానే ఆలోచించి స్టెప్స్ తీసుకుంటున్నాడో అవేనని చెప్పి ఆ రాజకీయ విశ్లేషణందరూ కూడా పేర్కొనే పరిస్థితి వాస్తవానికి తండ్రి అరస్త అయితే లోకేష్ ఏపీలోనే ఉండిపోతాడని చాలామంది భావించారు కానీ రాష్ట్రంతో ఆగిపోవడం కాదు జాతీయ స్థాయిలో పేరున్న చంద్రబాబు గారి అక్రమ అరెస్టును నేషనల్ మీడియాలో సైతం ఎండగట్టాలని చెప్పి లోకేష్ ఏదైతే పూనుకున్నాడో అలాగే దీన్ని ఇతర పార్టీ నేతల దృష్టికి తీసుకువెళ్ళి వారందరి మద్దతు కూడా లోకేష్ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాడో ఇవన్నీ కూడా లోకేష్ యొక్క సా శక్తి సామర్థ్యాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మరొక అడుగు ముందుకేసి వైసీపీ అరెస్ట్ చేస్తుందని భయపడకుండా తన తండ్రిని అడ్డుకుంటే నా పరిస్థితి ఏంటని వెనకడుగు వేయకుండా వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్ర ఖచ్చితంగా ప్రారంభిస్తామని చెప్పడం అనేది లోకేష్ ఆ తెగింపుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయో మనకు తెలుసు అసలు లోకేష్ను అరెస్ట్ చేస్తారని లీకులు ఇచ్చేదే ఆ లోకేష్ని భయపెట్టడానికి బట్ ఇలాంటి ఆ బెదిరింపులు నన్ను ఆపలేవు అని చెప్పి లోకేష్ అయితే ఈ సందర్భంగా చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక లోకేష్ పారిపోయాడని ఏదైతే వైసీపీ విష చేస్తుందో దానికి కూడా చెక్ పడినట్టే మరో పక్క ప్రజల్లోకి చంద్రబాబు గారి అక్రమ అరెస్టు విషయాన్ని లోకేష్ గన స్పష్టంగా తీసుకువెళ్ళగలిగితే ఎందుకంటే పాదయాత్ర నిన్నటి వరకు కూడా అంటే మన జరిగినంత వరకు కూడా ఉవ్వెత్తి ఎక్సపడింది అందులో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున పాదయాత్రకు రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం తూర్పుగోదావరిలోనే పాదయాత్ర ఆగింది సో ఆగిన ప్లేస్ నుంచి మళ్ళీ మొదలు పెడితే గన లోకేష్ ప్రజల్లోకి చంద్రబాబు గారు ఎటువంటి తప్పు చేయలేదని ఒక విషయాన్ని గన తీసుకువెళ్ళగలిగి జగన్మోహన్ రెడ్డి అరాచకాలంగా ఎండగట్టగలిగితే అది వైసీపీకి పెను ప్రమాదంగా మారుతుంది అంతిమంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలే తీర్పు ఇవ్వాల్సింది సో ఆ ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళడానికి చాలా బలంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చూడండి అసెంబ్లీ సమావేశాలు బైకట్ చేసి నేను ప్రజల్లోకి వెళ్తాననేవాడు తాను ప్రజల్లోకి వెళ్ళాలంటే అసెంబ్లీ సమావేశాలు బైకట్ చేయాల్సిన అవసరం లేదు కానీ అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మాట్లాడటానికి ఏమీ లేదు కాబట్టి ఇక జనంలోకి వెళ్ళిపోయి జగ చంద్రబాబు మీద ఏదో బురద జల్లొచ్చనే ఉద్దేశంతో నాడు వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు అలా బురద జల్లాల్సిన అవసరం లేదు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను ఎండగడితే చాలు సో లోకేష్కి ఇది ఒక మంచి అవకాశం చంద్రబాబు గారి అరెస్టు తర్వాత లోకేష్ వ్యవహరిస్తున్న తీరు కూడా ఆ ప్రశంసలు అందుకుంది పార్టీని సమర్థవంతంగా ఆ ముందుకు తీసుకెళ్తున్న యువనేతగా అందరూ చెప్పుకుంటున్నారు టీడీపీ కేడర్ అంతా ప్రతి సీనియర్ నాయకుడి దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కరూ ఆ లోకేష్ అడుగు జాడలో నడుస్తున్నారు లోకేష్ తీసుకునే నిర్ణయాలను హ్యాడ్సాప్ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ మనం అంటే పైకి తెలియకపోయినా పార్టీలో అనేక అంతర్గత పరిణామాలు జరిగాయి బట్ వాటి లోకేష్ చాలా సమర్థవంతంగా డీల్ చేశాడు పైగా ఢిల్లీలో ఉండే రాష్ట్రంలో ఆ రాజకీయాలను నడుపుతున్నాడు అటు ఢిల్లీలో తాను చేయాల్సింది చేస్తూ ఇక్కడ రాష్ట్రంలో కూడా ఏ ఏ విధంగా ఆ ముందుకు వెళ్ళాలనే విషయాల మీద ఆ లోకేష్ అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక చంద్రబాబు గారికి మద్దతు తెలుపుతున్న అన్ని సామాజిక వర్గాలకు లోకేష్ అయితే ఆ కృతజ్ఞతలు తెలిపారు వారందరినీ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవటాన్ని అరాచకంగా అయితే లోకేష్ అయితే అభివర్ణించడం జరిగింది ఎందుకంటే ఐటీ ఉద్యోగులు ఇందాక చూసాం మనం ఐటీ ఉద్యోగులు ఏ విధంగా ఏపీ నుంచి తెలంగాణ నుంచి ఏపీ బోర్డర్కి రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడో మనం చూసాం అలాగే నిరసన తెలిపిన టీడీపీ కార్యకర్తల నాయకులను ఏ విధంగా అడ్డుకుంటున్నారో మనం చూసాం సో లోకేష్ దీన్ని ఖండించాడు మద్దతు తెలిపిన అన్ని వర్గాలకైతే ఆ లోకేష్ అయితే ధన్యవాదాలు తెలిపారు ఖచ్చితంగా వచ్చే వారం నుంచి యువగళం ప్రారంభం కాబోతుందనే వార్త ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని ఇచ్చింది ఖచ్చితంగా యువగళం పాదయాత్ర ప్రారంభం అయితే అది జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదంగా మారుతుంది అక్రమ అరెస్టు విషయం ప్రజల్లోకి చాలా బలంగా వెళుతుంది అది వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు